అన్నా క్యాంటీన్ మూత వేసినప్పుడు ఎందుకు ప్రొద్దుటూరులో భోజనం పెట్టలేదు? ఇది ఒక విమర్శ. 4 సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ మూత వేస్తే ఎందుకు మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అన్నం పెట్టకుండా ఇప్పుడు పెడుతున్నాడు? ఇది 2వ ప్రశ్న. మేము ఒక 20 రోజుల కిందట ఈ కార్యక్రమాన్ని చేయాలని అనుకుంటా ఉన్నాం. అది ఎమ్మెల్యే గారు కూడా ఆ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చినారు. ఇది 3వ ప్రశ్న. ఆయన చేసిన విమర్శలు బహుశా అయ్యే అనుకుంటా పాత్రికేయ సోదరులారా అవి. సురేష్ అన్న, నీకు స్పష్టంగా చెప్తా ఉన్నా, అన్నా క్యాంటీన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూత వేయడానికి ప్రభుత్వంలో పలు రకాల కారణాలు. కారణం, అన్నా క్యాంటీన్ అడ్డపెట్టుకొని మీరు నియోజకవర్గంలో అన్నం పెట్టింది 300 మందికి, డబ్బు తీసుకునేది 5 రూపాయలు, బుక్లో రాసుకునేది 700 మందికి, కాంట్రాక్టర్ మీ వాడు చంద్రబాబు నాయుడు, లోకేష్ సంబంధించిన వాళ్ళు. 100,000 కోట్ల రూపాయలు మీరు స్వాహా చేస్తే పేద ప్రజల కడుపు నింపుతానామనే అబద్ధాన్ని చెప్పి వాళ్ళ నోట్లో కూడా దుమ్ము కొట్టి, అంటే అత్యంత బలహీనమైన స్థాయిలో ఆకలి కోసం అరులు దాసే మనుషులకు కూడా మీ ప్రభుత్వం మోసం చేసి కాంట్రాక్టర్లకు, కాంట్రాక్టర్ల ద్వారా లోకేష్ 1,000 కోట్ల రూపాయలు సంపాదించే ప్రయత్నం చేస్తే ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్టాప్ చేసినారు. ఎందుకు ఎమ్మెల్యే గారు 4 సంవత్సరాల కిందట అన్నం పెట్టలేదు ఇప్పుడు పెడుతున్నారు? ఉన్నా 4 సంవత్సరాలుగా నేను ఏమీ చెయ్యక కొత్తగా ఇప్పుడే ఎన్నికలు వస్తానని చెప్పి అన్నం పెడతా ఉంటే నీది సత్విమర్శ. 4 సంవత్సరాలుగా కాదు, 26 సంవత్సరాలుగా. 1996 నా రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి 2023 ఈనాటి వరకు అంటే దాదాపు 26-27 సంవత్సరాల వరకు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు, అనేక రకాల సేవా కార్యక్రమాలు పేద ప్రజల కోసం చేసిన చరిత్ర నాకుంది. 26 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేసే నన్ను పట్టుకొని ఈరోజు 4 ఏళ్ల తర్వాత అన్నం పెడతానని చేసే విమర్శ సత్విమర్శగా ప్రజలు భావించరు. నేను మీలాగా టికెట్ ఇవ్వకపోతే క్యాంటీన్ ఎత్తేసేది అయితే నేను ఎప్పుడో పెట్టిందను. టికెట్ ఇచ్చినా, టికెట్ ఇవ్వకపోయినా, ఎన్నికల్లో గెలిచినా, ఎన్నికల్లో ఓడినా, నేను రాజకీయాల్లో కొనసాగినా, కొనసాగకపోయినా, నేను సచ్చినా, బతికినా, నా కొడుకు కూడా దీన్ని అమలు పరచాల్సిందే.